అట్లా. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అనంతపురం నుంచి మేడం. ఓకే అండి, మీ ధర్మ సందేహం ఏంటో గురువు గారు చెప్పండి. చెప్తాను మేడం. మేడం, భగవద్గీతలో, హలో చెప్పండి, వింటున్నారు చెప్పండి. మీరు భగవద్గీతలో పరధర్మం చాలా భయంకరమైంది అంటారు, దాని గురించి కొంచెము సందేశం సారి. ఏంటిది మళ్ళీ ఒకసారి చెప్పండి. పరధర్మో నిధనంద్రయ పరధర్మో భయావహ అని ఉన్నాయి. అవునా అండి? అవునవును స్వామి. అయితే పరధర్మము, పరధర్మము అనేటువంటి యొక్క ఆ భావానికి మనం వచ్చినప్పుడు ఒకవేళ సంకుచితమైనటువంటి దృష్టిలో పోయినట్టుంటే అది కుదరదు. ఎందుకనంటే పరధర్మం అన్నప్పుడు వేరే, ఇప్పుడు క్రైస్తవులది వేరే ధర్మము, మహమ్మదీయులది వేరే ధర్మము, మనది హిందువులది వేరే ధర్మము. హిందువుల గురించే ఈ భగవద్గీత చెప్పింది కాబట్టి అది పరధర్మం అవుతుంది, అది చాలా భయమైనది, దాన్ని ముట్టుకోవద్దు, మన ధర్మాన్ని మనం ఆలోచించుకోవాలి అని అన్నట్టు ధర్మము అనేటువంటి స్థాయిలో ఉండి మనం ఆలోచిస్తే అది భయము ఇది మనది. కానీ అసలు అది కాదు పరధర్మం భయం. అంటే స్వధర్మం ఏమిటి? నీవంటే ఎవరు? ఆత్మ. నీ ఆత్మనే నీ ధర్మము అని అనుకున్నప్పుడు అది శ్రేయస్కరం. పరధర్మం అంటే ఏమిటి? నువ్వు కానిది ఏమిటి? శరీరం. నీవు కానటువంటి ఈ శరీరాన్ని గురించి ఆలోచించుకున్నప్పుడు అది భయం. ఎప్పుడైనా ఎప్పుడోసారి పోతుంది కాబట్టి అది భయం. ఆ శరీరం ఎప్పుడోసారి పోయేటువంటి పరిస్థితి లోపల ఉండేటువంటి అది పదార్థం కాబట్టి అదంటే భయమే, అది భయావహమే. నీవు ఎప్పటికి కూడా పోకుండా శాశ్వతంగా ఉండేటువంటి సర్వవ్యాపకుడు అయి నువ్వు ఉంటావు కాబట్టి నీది స్వధర్మం. ఆత్మధర్మం స్వధర్మం, శరీరధర్మం పరధర్మం.